హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో దసరా నవరాత్రులకి 10 రోజులు కూడా పూజా విధానం ఎలా ఉండాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, అలాగే మనం కొన్ని తెలిసి తెలియక చేసే పొరపాట్లు చేయకుండా కూడా పద్ధతిగా అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు, ఇవి నాకు తెలిసినంత వరకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ ఇవ్వండి, ఇలాంటి వీడియో షేర్ చేయండి, తెలియని వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది పనికొస్తుంది. ఇక్కడ వచ్చేసి ముందుగా అమ్మవారిని, ఇక్కడ నేను కనకదుర్గమ్మ వారి ఫోటో తీసుకున్నాను, ఇక్కడ లలితమ్మ వారి ఫోటో పెట్టుకోవచ్చు, ఇలా కనకదుర్గమ్మ వారి ఫోటో పెట్టుకోవచ్చు, లేదా మనం ఏదైనా దేవి విగ్రహాన్ని వరలక్ష్మి వ్రతానికి తయారు చేసుకున్నట్టుగా అమ్మవారిని తయారు చేసుకొని అలంకరించుకుని నిలబెట్టుకోవచ్చు. సో ఎలా అయినా మనం చేసుకునే పూజ మన ఆనవాయితీని బట్టి, మనకున్న అలవాటుని, ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఒక పీఠం అంటే ఒక ఆసనం లాగా అమ్మవారిని వేసి ఆ అమ్మవారి ఫోటో అయితే బొట్లు, గంధము బొట్లు పెట్టేసి, ఇక్కడ మామిడాకులు ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను, మామిడాకులు లేని వాళ్ళు పెట్టకపోయినా పర్లేదు. ఇక్కడ ముందుగా మెయిన్గా నేను చెప్తుంది అక్షింతలు ఎలా కలుపుకోవాలి. చాలామందికి అక్షింతలు కలుపుకోవడం కూడా తెలియదు, అది వాళ్ళకి తెలియక చేసే పని. అదేంటంటే బియ్యం మనకి ఎన్ని అక్షింతలు అయితే కావాలో ఆ బియ్యంకి తగినంత పసుపు అయితే వేసుకొని చాలామంది నీళ్లతో కలుపుతారు. ఎప్పుడూ కూడా నీళ్ళు అనేది వేయకూడదు అక్షింతలతో. నీళ్లు వేసి కలిపే అక్షింతలు కొన్ని అశుభ కార్యక్రమాలకే వాడతారు కాబట్టి ఎప్పుడు కూడా మన పూజలకి శుభకార్యాలకి చేసే అక్షింతలు ఇలా పసుపు వేసుకొని కొంచెం ఆవు నెయ్యి ఒక బొట్టు వేసుకొని ఆ నెయ్యితో అక్షింతలన్నీ కలుపుకోవాలి. ఎప్పుడు కూడా అక్షింతలు ప్రతి బియ్యానికి కూడా ప్రతి బియ్యాన్ని గింజకి ఆ పసుపు కలవాలి. అలాగా పసుపు ఎక్కువ వేసుకొని కొంచెం ఆవు నెయ్యి కానీ లేదా ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కానీ ఒక చిన్న డ్రాప్ వేసుకొని, 2-3 డ్రాప్స్ అన్నమాట వేసుకొని, అలాగా అక్షింతలు ఎప్పుడు కలిపి ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా నీళ్లతో అక్షింతలు కలపకండి. కొంతమంది అలా పై పైన కలిపేయడం, పసుపు అంతా కలవకపోవడం ఉంటుంది, అలా ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ అలాగే పసుపు ఒక గిన్నెలో తీసుకొని, మనకి ఈ దసరాలో కూడా కుంకుమ పూజ అనేది చాలా చాలా విశిష్టత కలిగి ఉంటుంది కాబట్టి 10 రోజులు కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పసుపు ముద్దని అమ్మవారి రూపంలాగా అనుకొని కొంచెం చిన్నది వినాయకుడికి, మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి చేస్తాం కాబట్టి వినాయకుడిని పక్కన పెట్టుకొని, ఇక్కడ అలాగే అమ్మవారి ముద్ద ఎటువంటి పగుళ్ళు అవి లేకుండా చక్కగా ఇంత పసుపు ముద్దని తీసుకొని ఇలాగా అమ్మవారిని అయితే చేసి అట్టి పెట్టుకోవాలి. ఇలా 2 అన్నమాట. ఇక్కడ నేను కలశం చూపిస్తున్నాను, నిన్నే నేను వీడియో అప్లోడ్ చేశాను కలస స్థాపన అంటే ఏంటి, కలస పూజ అంటే ఏంటి అనేది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. ఇక్కడ నేను కలశం పక్కన పెడుతాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇలా ఏదైనా అమ్మవారి ఫోటో పెట్టుకున్న, దేవిని విగ్రహాన్ని పెట్టుకున్నా కూడా కలశం ఇలా పక్కన పెట్టుకొని కలస స్థాపన చేసే వాళ్ళైతే ఇలా కలశాన్ని చేసి పెట్టుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది నిన్నటి వీడియోలో చెప్పాను చూడండి. కానీ 10 రోజులు కూడా మేము నిష్ఠగా ఉంటాము, నియమాలు పాటిస్తాము, చెయ్యగలము పూజలు అన్నవాళ్ళు మాత్రమే కలశస్థాపన చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. ఒకసారి కలశస్థాపన చేశారు అంటే 10 రోజులు ఉండాలి కాబట్టి అది మేము మాకు కుదురుతుంది, ఎటువంటి అడ్డంకులు ఉండవు, చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే కలశస్థాపన చేయాలి, లేకపోతే ఇలా ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఫోటో పక్కన పెట్టి చేసుకోవచ్చు, చిన్న ఫోటోలు కాబట్టి. ఇక్కడ నేను ఏంటంటే ఎటువంటి ఆవాహనం చేసి దీపారాధన అవి కలశం పెట్టి చేయట్లేదు కాబట్టి కలశాన్ని తీసేశాను అన్నమాట. ఒకవేళ పెద్ద ఫోటోలు కానీ అమ్మవారిని నిలబెట్టి, అంటే మనం అమ్మవారిని మన చేతులతో తయారు చేసుకుని పెట్టుకునేటట్టయితే వెనకాల పెట్టుకొని ముందు వైపు ఇలా కలశం పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎలా పెట్టుకోవాలనేది చూపించడం కోసమే ఆ క్లిప్ యాడ్ చేశాను, నిన్నే ఆ వీడియో పెట్టాను చూడండి. ఇక్కడ అలాగే పూజకు కావాల్సిన ఏర్పాట్లు, పసుపు, గంధం, ఆచమనం, నీళ్లు సపరేటు. ఈ కలశ పూజ చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నీళ్లు సపరేట్గా పెట్టుకోవాలి, ఇవి ఓన్లీ దేవుడికి ఆరాధన కోసం ఉపయోగించే నీళ్లు. చిన్న పంచపాత్ర ఉద్ధరణ మనకి ఆచమనానికి వాటికి కావాల్సిన నీళ్లు. అలాగే పూలు, మనకి ఏ పూలు అవైలబిలిటీ ఉంటే అవి పూలు పండ్లు మన శక్తి మేరకు అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఇక్కడ అలాగే అమ్మవారికి కుంకుమ పూజ కోసం ఒక పసుపు ముద్ద పెట్టుకున్నాం కదా, బొట్లు పెట్టాలి, ఎప్పుడు విడిగా వదిలేయకూడదు కాబట్టి బొట్లు పెట్టాను. వినాయకుడికి కూడా అలానే బొట్లు పెట్టాను. ఇవి మినిమం ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అట్లానే దీపారాధన చేసేసుకున్న తర్వాత, దీపారాధన చేసుకునే ముందు కూడా నేను నిన్న కలశ పూజ ఏదైతే చూపించానో ఆ కలశ పూజ చేసుకున్న తర్వాతే గణపతి పూజ కూడా చేయాలి. దీపారాధన చేసేసుకొని గణపతి పూజ చేసేసి ఆయనకి గణపతి అష్టోత్తరం, మామూలుగా మనకు వినాయకుడికి ఏ పూజ అయితే ఉంటుందో అది నార్మల్గా చేసుకొని పూలతో అక్షింతలతో చేసుకొని ఆయనకి కొంచెం మన శక్తి మేరకు ఇంత బెల్లమకి నైవేద్యం పెట్టి ఆయనకు ఉద్వాసం చెప్పేయచ్చు. సో తర్వాత వచ్చేసరికి ఇంకా అమ్మవారి పూజ దగ్గరకు వచ్చేసరికి 10 రోజులు కూడా అలంకారాలు ఏవైతే అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఏదైతే ఉంటుందో ఆ అలంకారం రోజు ఆ అష్టోత్తరం చదువుకుంటూ కూడా మన దగ్గర ఉన్న పూలతో అమ్మవారికి ఇలా పూజ చేసుకోవచ్చు. అవి మందార పూలే అవనవసరం లేదు, కాకపోతే ఎర్ర పూలు అమ్మవారికి ఇష్టం అంటారు కాబట్టి ఇక్కడ నేను మందార పూలు చూపిస్తున్నాను. మనకి చామంతులు,
నందివర్ధనం ఇలా పూలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారి అష్టోత్తరం అంటే అన్నపూర్ణాదేవి అయితే అన్నపూర్ణ అష్టోత్తరం, లక్ష్మీదేవి అయితే లక్ష్మీ అష్టోత్తరం, దుర్గాదేవి అయితే దుర్గాష్టోత్తరం. అలాగా ఏ రోజు అలంకారం అయితే ఆ రోజు అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర పూలు వేస్తూ పూజ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇలా 10 రోజులు పెట్టి చేసేవాళ్ళైతే గనక కంపల్సరీ వంటిపూట భోజనం అంటే రాత్రిలో భోజనం చేయకుండా ఉండటం, నేల మీద పడుకోవటం, రోజు కూడా తల స్నానం చేయటం ఇలాంటి పనులన్నీ కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే పీఠం పెట్టే అమ్మవారిని 10 రోజులు చేయదలుచుకుంటారో అలాంటి వాళ్ళైతే నాన్ వెజ్ తినకుండా ఉండటం, కంపల్సరీ తలస్నానాలు, మార్నింగ్ పూట భోజనం చేస్తే నైట్ పూట భోజనం చేయకుండా ఏదైనా టిఫిన్ తినటం, ఏదైనా పలహారం తినటం మాత్రం కంపల్సరీ చేయాలి. ఇలా అష్టోత్తరం మాత్రం చేసుకుంటూ ఏ రోజు అలంకారం ఆ రోజు ఆ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పూజలో ముఖ్యమైనది కుంకుమ పూజ. మనం ప్రతిసారి దసరాలకు మీరు చూసే ఉంటారు, గుళ్ళల్లోకి వెళ్తే సామూహిక కుంకుమ పూజలు అనేవి చేయిస్తూ ఉంటారు. అది చాలా చాలా మంచిది. కుంకుమ పూజ అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఏదైతే పసుపు ముద్ద మనం చేసుకున్నామో ఆ అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత లలితా సహస్రనామం చదువుకోవడం చాలా ఉత్తమమైంది. అది ఏ అవతారం ఏ అలంకారం వేసిన రోజైనా లలితా సహస్రనామం అనేది చాలా మంచిది. ఆ సహస్రనామం చదువుకుంటూ ఇక్కడ కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ మాకు లలితా సహస్రనామం చదవటం రాదు అనుకున్న వాళ్ళు ఓం ఐం హీం శ్రీం అని చెప్పి అనుకుంటూ అయినా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అది చాలా మంచిది కూడా మనకి. సో కుంకుమ పూజ ఆ పసుపు ముద్దలు చేసుకుంటూ ఉంటే ఈ 10 రోజులు చేసుకున్న ముద్ద మనం పూజ చేసుకున్నప్పుడు ఆ కుంకుమ తీసి మనం బొట్టు పెట్టుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలకి భర్తకి అది కుంకుమ బొట్టు పెట్టచ్చు. అది ఆ కుంకుమ పూజ అష్టోత్తరం లేదా లలితా సహస్రనామం చదువుతూ చేసుకున్న పూజ చాలా చాలా మంచిది. మన ఇంట్లో అందరం కూడా ఆ కుంకుమ అనేది బొట్టులో వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నైవేద్యాలు ప్రతిరోజు ఇలా 10 రోజులు చేసే వాళ్ళకైతే చెప్తున్నాను, పానకం, వడపప్పు, పచ్చి చలిమిడి ఇవనేది నైవేద్యంగా పెట్టి ఇంకా అలంకారాలలో ఏవైతే నైవేద్యాలు ఉంటాయో అవి పెట్టుకోవచ్చు. పండ్లు లేదా ఇంత పాలు ఏవైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ 10 రోజులు చేయాలని ఏం లేదు. 10 రోజులు చేయలేని వాళ్ళు ఏదైనా చివరి 3 రోజులు అంటే దుర్గాష్టమి, నవమి, విజయదశమి, మహానవమి, విజయదశమి అలా అయినా చేసుకోవచ్చు, లేదా లాస్ట్ రోజు అయినా చేసుకోవచ్చు. అలా మనం వీలుని బట్టి చేసుకోవచ్చు. కొంతమంది కలశం పెట్టి లేదా కలశం పెట్టకపోయినా ఇలా ఫొటోస్ పెట్టైనా 10 రోజులు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పాను అనమాట ఈ నియమాలు. లేకపోతే మనం రోజు చేయలేని వాళ్ళు లాస్ట్ 3 రోజులు లేకపోతే లాస్ట్ రోజైనా చేసుకోవచ్చు. అమ్మవారి పూజ అనేది రోజు మామూలు దీపారాధన చేసినా చివరి రోజు చేసుకోవచ్చు. కానీ ఈ కుంకుమ పూజ అనేది లలితా సహస్రం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా మంచిది కూడా. సో ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవడం కూడా చాలా రక్షగా ఉంటుంది మనకి, చాలా మహిమాన్వితంగా ఉంటుందన్నమాట. అమ్మవారి కుంకుమ పూజ ఇష్టం కాబట్టి ఇప్పుడు సామూహికంగా కుంకుమ పూజలు గుళ్ళలోకి వెళ్ళినా కూడా అసలు గుళ్ళలోకి వెళ్ళే పరిస్థితే లేదు, వెళ్ళినా కూడా సామూహికంగా మనం కూర్చొని పూజలు చేసే అవకాశం లేదు కాబట్టి మనం ఉన్నంతలో మన ఇంట్లో చక్కగా మనమే కూర్చొని ఎవరన్నా చదువుతూ ఉంటే లలితా సహస్రనామం మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు. మనకి చదవడం రాకపోతే చదవడం వస్తే లలితా సహస్రనామం చదువుతూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇంట్లో మగవాళ్ళు వీలుగా ఉంటే కనుక అది చదువుతూ ఉన్నా కూడా మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. కాబట్టి పూజ విధానం అయితే ఇలానే ఉంటుంది. కాకపోతే ఆ అమ్మవారి ఆ రోజు అలంకారాన్ని బట్టి ఆ అష్టోత్తరం మారుతుంది. ఆ పర్వ అంటే మనం ప్రసాదాలు పెడతాం కదా, ఆ ప్రసాదాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను, మనం కూడా ఇల్లుంటిని పరిశుభ్రంగా ఉంచడం, మనం పరిశుభ్రంగా ఉండటం. అంతేకాకుండా ఇలా అమ్మవారి ఫోటోలు పెట్టి చేసుకునే వాళ్ళైతే కనుక 2 పూట్ల కూడా దీపారాధన ఉండాలి. అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అది పెట్టుకుంటే కనుక కొండెక్కకుండా ఆ దీపారాధన అలా వెలుగుతూనే ఉండాలి 10 రోజులు. అలా కాకుండా ఇలా ఫొటోస్ కానీ అమ్మవారి దేవి విగ్రహాన్ని కానీ పెట్టి చేసుకునే వాళ్ళైతే కనుక 2 పూట్ల దీపారాధన స్నానం చేసి దీపారాధన చేయాలి. 2 పూట్ల ఇదొక నైవేద్యం పెట్టి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక ఈ 10 రోజులు కూడా ఆ అలంకారాలు అమ్మవారివి బట్టి మనం ప్రసాదాలు మన ఓపికను బట్టి ప్రసాదాలు చేసుకుంటూ అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ కుంకుమ పూజలతో 10 రోజులు కూడా మనం కూడా ఇంట్లో చక్క పూజ అనేది అమ్మవారిది చేసుకోవచ్చు. ఈ పూజా విధానం అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.